నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన నెల్లూరు నగరం నవాబుపేటలోని వుడ్హౌస్ సంఘంలో జరిగిన హత్య కేసులో 7 నిందితులను నవాబుపేట పోలీసులు అరెస్టు చేసినట్లు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాదకక్షల కారణంగానే మృతుడు బిరతవోలు మహేష్పై 7 నిందితులు దాడి చేసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారన్నారు. మృతుడు అన్న బిరదవోలు మస్తానయ్య ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. ఈ కేసును నవాబుపేట సీఐ ఎస్ఐలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిబ్బంది సహాయంతో ఎఫ్సీఐ కాలనీ క్రాస్ రోడ్డు వద్ద నిందితులను పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో మరో వ్యక్తి పేరు ఉన్నారని, అతన్ని కూడా త్వరలో పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా మారణాయుధాలతో దాడులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని నగర డీఎస్పీ కార్యాలయంలో బుధవారం నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఫిబ్రవరి 24వ తేదీన రాత్రి 12:30 వుడ్హౌస్ సంఘం ఏరియాలో బిరదవోలు మహేష్ అనే వ్యక్తిని చింటూ ఇంకా 6 వ్యక్తులు దాకా మతకం ప్రకారం వచ్చి అడ్రస్ చేసి వాళ్ళు పారిపోయారు. సందర్భంగా నవాబుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు ఐపీఎస్ గారు, జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి డి హిమావతి మేడం గారి సూపర్విజన్లో నవాబుపేట సీఏ టీవీ సుబ్బారావు గారు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాల ప్రకారం ముద్దాయిలు అందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ముఖ్యంగా అరవభూము సుజన కృష్ణ ఎలియాస్ చింటూ, బాలసాయి జగదీష్, ఎలియాస్ డిఎస్ఐ ఆర్పూర్ వెంకటేష్, ఎలియాస్ జోజి, పుల్ల రవీంద్ర ఈ 4 కూడా వేదపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే వ్యక్తులు. అదేవిధంగా కోకల విష్ణువర్ధన్, ఇలియాస్ లడ్డాసాయి, షేక్ రహీం, శ్రవంత్ అనే వాళ్ళంతా కూడా బాలాజీనగర్ పిఎస్ పరిధిలో నివాసం ఉంటారు. వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. మా దర్యాప్తులో తెలిసిన విషయాలు ఏమిటంటే, ఈ చనిపోయిన బిరదవోలు మహేష్ అనే వ్యక్తి గతంలో వేదపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉండేవాడు. ఇతను గత సంవత్సర కాలంగా నవాబుపేట వుడ్ హౌస్ సంఘం ఏరియాకి మారి అక్కడ పెయింటర్గా పనిచేస్తూ ఒక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడు. అదేవిధంగా ఇతనితో గతంలో విభేదాలు ఉన్న అదే ఏరియాకి, వేదపాలెం ఏరియాకి చెందిన ఈ చింటూ అరవభూమి సుజన కృష్ణ అనే వ్యక్తి, అతను కూడా ఈ మధ్యకాలంలో వేదపాలెం నుంచి నెల్లూరు రూరల్ మండలం షిఫ్ట్ అయ్యాడు. ఇతను కూడా ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడు. వీరిద్దరూ కూడా గత 10 రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో జరిగిన చిన్న గొడవలో ఈ చనిపోయిన బిరదవోలు మహేష్ అనే వ్యక్తి ఈ చింటూ అనే వ్యక్తిని కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా అతను ఇతరులపై కక్ష పెంచుకొని ఎప్పటికైనా చంపాలనే ఉద్దేశంతో తన స్నేహితులైన ఇతర ముద్దాయిలతో ప్లాన్ చేసుకుని అందులో భాగంగా ఇది 24 ఫిబ్రవరి 22వ తేదీన సాయంత్రం బాలాజీనగర్ పిఎస్ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేఅవుట్లో కలుసుకొని అక్కడంతా ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి 2 బైకులపై వీళ్ళంతా కలిసి నవాబుపేట ఏరియాకి వచ్చి అక్కడ స్థానికంగా ఉండే ఒక బార్లో లిక్కర్ కన్జ్యూమ్ చేసి అక్కడి నుంచి వీళ్ళు 2 బైకుల్లో వెళ్ళి ఈ బిరదవోలు మహేష్ అనే వ్యక్తి మహాలక్ష్మ గుడి దగ్గర క్యారమ్ బోర్డు ఆడుతుండగా అతనిపై దాడి చేసి విచక్షణారహితంగా అతన్ని కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.